ఎర్త్ మీద ఫోర్ సీజన్స్ వస్తాయి స్ప్రింగ్ సమ్మర్ ఫాల్ వింటర్ ఎర్త్ మీద సీజన్స్ రావడానికి టూ మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఎర్త్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ స్టిల్ టై సన్ చుట్టూ తిరుగుతుండటం సెకండ్ జానవర్లో ఎర్త్ సన్కి ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ దగ్గరగా వెళ్ళటం ఈ టూ రీజన్స్ వల్ల మనకి సీజన్స్ అనేవి వస్తున్నాయి అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సీజన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఎర్త్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టిల్ట్ అయి సన్ చుట్టూ తిరుగుతూ ఉండటం వల్లే వస్తున్నాయి ఎందుకు టిల్ట్ అయి తిరుగుతుంది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్కి ముందు మార్స్ సైజ్లో ఉన్న ఒక యాస్ట్రాయిడ్ ఎర్త్ ఢీ వల్లే ఎర్త్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ తిల్ట్ అయి తిరుగుతూ ఉంది అలా ఢీకొండడం వల్ల ఎర్త్ నుంచి వచ్చిన డస్ట్ అంతా యూనివర్స్లోకి వచ్చింది ఆ డస్ట్ వల్లే మూన్ కూడా ఫామ్ అయింది సన్ నుంచి ఎర్త్కున్న డిస్టెన్స్ వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ సన్ చుట్టూ ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి వన్ ఇయర్ పడుతుంది ఈ వన్ ఇయర్లో ఎర్త్ తిరిగే పద్ధతి ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది ఎర్త్ సన్ చుట్టూ తిరిగేటప్పుడు పర్ఫెక్ట్ సర్కిల్లో తిరుగుతుంది అని చాలామంది అనుకుంటారు మనం చదువుకునే బుక్స్లో కానీ మూవీస్లో కానీ మనం చూసే ఉంటాం ఎర్త్ పర్ఫెక్ట్ సర్కిల్లో రొటేట్ అవ్వదు ఒక ఎగ్ షేప్లో రొటేట్ అవుతుంది అని చెప్పచ్చు జాన్వర్లో ఎర్త్ సన్కి ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ దగ్గరగా వెళ్తాడు మళ్ళీ జూలైకి ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ దూరంగా ఉంటాడు సింపుల్గా చెప్పాలంటే సన్ నుంచి ఎర్త్కున్న డిస్టెన్స్ వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ జాన్వరిలో అయితే వన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది జూలైలో వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది నార్థన్ హెమిస్పియర్లో వింటర్ ఉంటే సౌథన్ హెమిస్పియర్లో సమ్మర్ ఉంటుంది సౌథన్ హెమిస్పియర్లో వింటర్ ఉంటే నార్థన్ హెమిస్పియర్లో సమ్మర్ ఉంటుంది ఎర్త్ టిల్ట్ అయి తిరుగుతుండటం వల్లే ఇలా జరుగుతుంది సీజన్స్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అని మనం చెప్పుకున్నాం సన్లైట్ ఉన్నప్పుడు ఎర్త్ హాట్గా ఉంటుంది సన్లైట్ లేనప్పుడు ఎర్త్ కూల్ అవుతుంది సమ్మర్లో మనకి ఫిఫ్టీన్ అవర్స్ లైట్ ఉంటుంది నైన్ అవర్స్ డార్క్నెస్ ఉంటుంది సమ్మర్లో ఎర్త్ కూల్ అవ్వడం కన్నా వామ్ అవడమే ఎక్కువగా ఉంటుంది వింటర్లో ఇది ఆపోజిట్గా ఉంటుంది నైన్ అవర్స్ సన్లైట్ ఉంటే ఫిఫ్టీన్ అవర్స్ డార్క్నెస్ ఉంటుంది నార్థన్ హెమిస్పియర్లో సమ్మర్ వచ్చినప్పుడు అలాస్కాలో నైన్టీన్ అవర్స్ సన్ లైట్ ఉంటుంది ఫైవ్ అవర్స్ మాత్రమే డార్క్నెస్ ఉంటుంది సౌథర్న్ హెమిస్పియర్ నుంచి నార్థన్ హెమిస్పియర్కి మారే క్రమంలో సన్లైట్ ఈక్వల్గా ఉంటుంది ఇలా ఇయర్కి టూ టైమ్స్ జరుగుతుంది ఇలా జరిగినప్పుడు డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి దీన్నే ఈక్వెనాక్స్ అని పిలుస్తారు దిస్ ఈజ్ రవిశాస్త్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్